అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసినటువంటి క్షణం రానే వచ్చేసింది. మన ఆది పినిశెట్టి యాక్ట్ చేసిన మూవీస్ అన్నీ కూడా ఎంత వైవిధ్యంగా ఉంటాయో మనందరికీ బాగా తెలుసు. అందున మంచి సినిమాలు అప్పుడప్పుడే వస్తుంటాయి బ్రదర్, అవన్నీ మనకి మర్చిపోలేని జ్ఞాపకాలు మిగులుస్తూ ఉంటాయి. ఇలా ఒక మంచి సినిమా తీయాలనే కాంక్ష ఏ ఒక్కరికో ఉంటే కాదు, ఎందుకంటే చప్పట్లు గట్టిగా వినబడాలంటే ఎన్ని చేతులు ఉండాలి? రెండు చేతులు ఉండాలి. అలా రెండు చేతుల్లో ఒకటి మన ఎంవిపి సత్యనారాయణ గారు అయితే, ఆయన్ని ఎప్పుడు కూడా నమ్మేటువంటి గొప్ప స్నేహితులు ఒక ఆయన ఉన్నారండి. ఆయన మన నీవెవరో సినిమాకి మరో నిర్మాత. ఆయన మరెవరో కాదు, మాటల తోటాలతో మనందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి మన కోన వెంకట్ గారు. గట్టిగా చెప్పట్లు కొట్టాలి ఫర్ బోత్ ద ప్రొడ్యూసర్స్. మరి సినిమాల మీద ఉన్నటువంటి ఇష్టం ఒక 1000 రెట్లు, అంతకు మించి అంటే ఇన్ఫినిటీ లెవెల్లో ఉంటే దాన్ని ప్యాషన్ అంటారట. మరి సినిమాల మీద ప్యాషన్ ఎంత ఉంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చినటువంటి మన ఎంవి సత్యనారాయణ గారు అండ్ ఎన్నో అద్భుతమైన సినిమాలకి మాటలు కథలను అందించినటువంటి కోన వెంకట్ గారు మన కోసం ఒక చక్కని సినిమాను మనకు అందించబోతున్నారు. నీవెవరు వైజాగ్. ఎలా ఉన్నారు? మీకు ఇంతకుముందు లవర్ సినిమా తెలుసుగా, మగజాతి ఆణిముత్యం. ఆ సినిమా డైరెక్టరే ఈ సినిమా డైరెక్టర్. వావ్, క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ. సో నాకు ఆ మూవీలో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ మగజాతి ఆణిముత్యం అనేది మీ అందరి మనసులో ఎలా ముద్రించిపోయిందో తెలుసుగా. సో ఆ తర్వాత ఈ సినిమాలో కంటిన్యూ చేయడానికి మంచి మనసున్న వ్యక్తి, ఎప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకునే వ్యక్తి, మా మంచి మనసున్న మా అన్నయ్య కోన వెంకట్ గారు పిలిచి మరీ ఈ సినిమాలో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చాడు. హీరోగా వెళ్తున్నావు బ్రదర్, బోత్ రెండు చేస్తే కెరీర్ బాగుంటుంది అన్నారు, అన్న తప్పకుండా చేస్తానన్నాను. నేను ఓ మాట అడిగాను, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, తప్పకుండా ఈ క్యారెక్టర్లో ఒక కమిడియన్గా మిమ్మల్ని అందరినీ ఇంతో కొంత ఎంటర్టైన్ చేస్తాను. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన 6 అడుగుల హీరో ఆది గారి గురించి మాట్లాడాలి. మాట్లాడదామా? వైశాలి సినిమా చూసాం, అంతకుముందు మృగం చూసాం, ఆ తర్వాత వస్తున్న విలన్ క్యారెక్టర్స్ చూసాం, ఆ తర్వాత వచ్చిన హీరో క్యారెక్టర్స్ మరతకమని లాంటి సినిమాలు చూసాం, ఇప్పుడు ఈ నీవెవరో. ఒక్క విషయం చెప్తున్నాను, నేను ఒక చిన్న ఆర్టిస్ట్గా సార్, ఒక్క సినిమాకి సంబంధం లేకుండా మోస్ట్ కాన్ఫిడెన్స్గా యాక్ట్ చేసే హీరో సార్ మీరు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీకు ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా మీరు అడుగు పెట్టకపోతున్నారు ఈ సినిమాతో, అది నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే మీ విజువల్స్ కావచ్చు, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మీ బాడీ స్ట్రక్చర్ కావచ్చు, మీరు నడిచే విధానంలో ఒక స్టైల్ కావచ్చు, 100% యాక్సెప్ట్ చేయవలసినటువంటి మంచి హీరో సార్ మీరు. మీతో పాటు ఈ సినిమాలో నేను కూడా కమెడియన్గా షేర్ చేసుకున్నందుకు మీ యూనిట్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక మంచి మనసున్న వ్యక్తి గారి గురించి మాట్లాడుకోవాలి, మన అన్నయ్య ఎంవివి గారి గురించి మాట్లాడుకోవాలి. చాలా రంగాల్లో సక్సెస్ చూసేశాడు, చాలా కింది స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చాడు. ఇప్పుడు వస్తుండగా నాకు ఒక కొత్త విషయం తెలిసింది, నిజంగా ఇంకో రంగం అనగా రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టారని తెలిసింది. తప్పకుండా, అది నేను చెప్పడం కాదు, ఒక్క విజువల్ మీరు చూడగానే మీలోంచి నా రెస్పాన్సే 100% అన్నయ్య గెలుస్తాడని మనస్ఫూర్తిగా నాకు ఉంది. అన్న తప్పకుండా మీరు విజయం సాధించాలి, ఐ లవ్ యూ. ఏ రంగానికి వెళ్ళినా మీరు అందరినీ ఆదరించే వ్యక్తులు, అందరి కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తులు. అటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు నిర్మిస్తున్నారు, రాజకీయ రంగం వైపు వెళ్తున్నారు, అక్కడ కూడా మీరు మంచిగా పేరు సంపాదించుకోవాలని, ప్రజలందరూ అభిమానాలు చూరగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అరే మర్చిపోయారా మగజాతి ఆణిముత్యం? నా పేరు జనగణ మన జగదీష్గా వస్తున్నాను ఈ సినిమాలో. నీవెవరో 24th రిలీజ్ అవుతుంది. ఆది గారు అద్భుతమైన నటన చూడాలంటే కళ్ళు మూసుకొని థియేటర్లకు మనం పరిగెత్తి వెళ్ళిపోవచ్చు, దద్దరిల్లిపోతాయి థియేటర్లు. ఫైట్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎస్పెషలీ మన అన్న కోన వెంకటరమణగా ఆ సినిమాకి ఇంకా తిరిగేలేదు, అద్భుతంగా 100% ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఎడ్జ్ సీట్లో మీరు కూర్చొని చూస్తారు. అంతటి థ్రిల్లింగ్ ఉన్న మూవీ నీవెవరో, షూట్ షాట్ హిట్ పక్కా కొడుతున్నాం, దానికి మీరందరూ సపోర్ట్ ఇస్తున్నారుగా. నీవెవరో హిట్ చేస్తున్నారుగా. ఫస్ట్ డే మార్నింగ్ షో 2 స్టేట్లుగానే మనం ఫుల్ చేసామంటే ఆ తర్వాత అవసరం లేదు, మీరే ఫుల్ చేస్తారు అన్ని షోలు షూర్గా. మళ్ళీ మన ఇంకో విషయం, ఇదే బ్యానర్లో ఇంతకుముందు నేను గీతాంజలిలో ఒక దెయ్యం క్యారెక్టర్ చేశాను, గుర్తుందా?
అరే గుర్తుందా లేదా? మళ్ళీ ఆ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాను. తప్పకుండా ఆ హిట్ని కంటిన్యూ చేస్తాం. మన కోన వెంకట్ గారికి, మన స్టైలిష్ హీరో ఆది గారికి అండ్ మన లవింగ్ ప్రొడ్యూసర్ ఎంవివి సత్యనారాయణ గారికి మంచి విజయం అందించాలి. ఈ బ్యాండ్ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలి, దానికి మనందరూ సపోర్ట్ ఉండాలి. 100% ఓకే. సప్తరి గారు ఒకసారి మా వైజాగ్ వాసుల కోసం ప్రేమ కథ చిత్రం అక్క డైలాగ్ చెప్పండి. చెప్పమా? ఫస్ట్ ఈ డైరెక్టర్ లవర్ సినిమాలో నా దగ్గర క్యారెక్టర్ చేయొచ్చా తెలుసుగా, అమ్మాయిల్ని ఆటో నుంచి పైన దూకి పరిగెత్తి పరిగెత్తి కొట్టుతాం. బాత్రూంలో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకొని తిరుగుతారే మీరు? మీ ఆడజాతికి వల్లే కదే మా మగజాతి మొత్తం. ఆడజాతిని క్షమించను, మగజాతి ఆనిమిత్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే అన్నగారు అడిగారు ప్రేమ కథ చిత్రం అక్క, నువ్వు మళ్ళీ వచ్చేసావక్క? ఏమక్కా నా పైన నీకు అంత ప్రేమ? ఏదో చుట్టపు చూపు పిలిచాను, మళ్ళీ వచ్చేసావా? ఏరా మళ్ళీ వస్తావా అని అడుగుద్ది. అవునక్క. ఏ అక్క అంటే ఇంకో రౌండ్ వేసుకుంటా అంటే సుస్సుకెళ్ళి వస్తానక్క అని చెప్తా. గుర్తుందిగా. సో 100% ఒక మంచి మెమొరబుల్ క్యారెక్టర్స్ మీ మదిలో ఉన్నాయి. తప్పకుండా మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను. దానికన్నా బిఫోర్ 24th మన టార్గెట్ ఈ సినిమాని మాని షో నుంచి హిట్ టాక్ రావాలి. దానికి మనం అందరు సపోర్ట్ ఉండాలి. ఒక మంచి హీరోని, ఒక మంచి ప్రొడక్షన్ని, మన కోన వెంకట్ని అందరు వాళ్ళ వెనక మనం ఉండాలి, గెలిపించాలి. గెలిపిస్తున్నామా? గెలిపిస్తున్నామా లేదా? థ్యాంక్ యూ. జై హింద్. అందరికి నమస్కారం. ఎన్ని ఇందాక కూర్చుని ఎందుకంటే వైజాగ్ వాళ్ళు నా ఏవీ ప్లే చేసినప్పుడు కొంత ఎమోషనల్ అయ్యా. ఎటు కారణం ఏంటంటే 2003లో వెంకీ అన్న సినిమా నాకు ఒక రైటర్గా ఒక స్థానం కల్పించింది. ఆ రోజు నుంచి వైజాగ్ అన్నది ఒక సెంటిమెంట్ అయిపోయింది నాకు. ఆల్ మై ఫిలిమ్స్, మోస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్, నా ప్రతి సినిమాలో విశాఖపట్నం అన్నది కథలో ఒక భాగం అయిపోతుంది. అది బల్బు తీసుకోండి, లేకపోతే అమ్మా నాన్న తమిళమ్మాయి, శివమణి, అలాగే అన్ని సినిమాలు మొన్న వచ్చిన నిన్ను కోరి, అలాగే ఇప్పుడు రాబోతున్న నీవెవరు. అంటే నాకు తెలియకుండా నా సక్సెస్లో, నా ఎదుగుదలలో విశాఖపట్నం ఒక కీలకమైన పాత్ర పోషించింది. ఎందుకంటే నా సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ నేను సినిమా కనుక కథ రాస్తే, నా కథలో విశాఖపట్నం అని పెట్టి రాస్తే ఆ సినిమా కన్ఫర్మ్డ్గా హిట్. అంత నాకు సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది. మీలో ఇక్కడ మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఎంతమంది అర్థమైంది? అందరు హీరోలతో పనిచేశారు ఇంతమంది అంటే మోర్ దెన్ 50 ఫిలిమ్స్ యాజ్ రైటర్గా పనిచేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఒక మనం ఎంత గొప్ప కథ రాసినా ఆ కథని తెర మీదకి తీసుకొచ్చి పండించేది కేవలం హీరోలే, యాక్టర్సే. హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, కమెడియన్స్ అవ్వచ్చు, అందరూ. ఒక రామ్ చరణ్ లాంటి యాక్టర్ లేకపోతే మనం ఆ చిట్టిబాబు క్యారెక్టర్ నంగస్థలంలో ఊహించుకోలేము. అలాగే అదే దూకుడు కథలో మహేష్ బాబును తప్ప వేరే వాళ్ళు ఊహించుకోలేము. అలాగే నేను రాసిన అదుర్స్ కానీ, సాంబా కానీ, బాద్షా కానీ, మన వచ్చిన జైలవకుశ కానీ, జైలవకుశ ఆ సినిమాలో ఆ జై పాత్ర ఎస్పెషల్లీ ఎన్టీఆర్ని తప్ప నేను ఈ భూమి మీద ఇంకోటి ఊహించుకోలేను. అంటే ఏ కథ కన్నా ప్రాణం పోసేది యాక్టర్సే, వాళ్ళ కన్విక్షన్, వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకమే ఆ కథకి, ఆ సినిమాకి ప్రాణం అవుతుంది. అలాగే ఈ నీవెవరో అన్న సినిమాకి, ఈ సినిమాకి ప్రాణం పోసింది మా ఆది. తను ఎంత కష్టపడ్డాడో, ఇప్పటికీ ఎంత కష్టపడుతున్నాడో, ఆ ఫేస్ మీద స్మైల్ ఉన్న లోపల ఎంత టెన్షన్ ఉందో నాకు తెలుసు. ఎందుకంటే మేము పైకి చిరునవ్వుతో మీ అందరి ముందు వచ్చి ఏం చేసినాక, సినిమా అంటే అది మా జీవితం, అదే మా లైఫ్.
సో దానికోసం మేము డే అండ్ నైట్ ఇట్ మా కెరియర్స్ మా ఫ్యామిలీస్ను కూడా పణంగా పెట్టి వాళ్ళని ఎన్నో ఎన్నో త్యాగాలు చేస్తాం తెలియకుండా. అటువంటి సినిమా నీవెవరో ఉన్న సినిమా మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఇట్స్ గోయింగ్ టు ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ ఆది కెరియర్కి. ఇది ఒక గొప్ప మైల్ స్టోన్ ఫిలింగా మాత్రం నిలబడుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నా కెరియర్లో నేను ఫస్ట్ టైం రాసిన ఫిలిమ్స్, నేను ఫస్ట్ టైం స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ, నేను రాసిన హీరోలు అన్ని ఫిలిమ్స్ సక్సెస్ అయ్యాయి. అటు వెంకీ అవ్వచ్చు, మన దూకుడు అవ్వచ్చు, అలాగే అన్ని సినిమాలు ఫర్. సో అదే సెంటిమెంట్తో ఆది నీకు గొప్ప కెరియర్ విత్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఆది తన తను ఒక మ్యాడ్ యాక్టర్, మ్యాడ్ యాక్టర్ అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో కాదు తను. ఆ క్యారెక్టర్ని తను జీర్ణించుకొని తను ఓన్ చేసుకుంటే తప్ప, ఒకసారి ఓన్ చేసుకున్నాడంటే ఒక పిచ్చిగా ఆ క్యారెక్టర్లో వెళ్ళిపోతాడు. నీవెవరో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎంత మంచి కథ రాసినా, ఎంత మంచి హీరో మనకు దొరికినా, ఒక మంచి నిర్మాత, ఒక మంచి దాన్ని సపోర్ట్ చేసే, అంటే ఏ కళ కన్నా కళా పోషకుడు కావాలి. ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు లేకపోతే కళల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అలాగే అష్టదిగ్గజాలు వచ్చారు, అలాగే ఎంతోమంది కవులు రచయితలు ఎంతోమంది పుట్టారంటే దాని కారణం కళా పోషకులు. అలాగే ఎంవివి గారు 2014లో మేము తీసిన గీతాంజలితోటి మా సినీ ప్రయాణం స్టార్ట్ అయింది. ఆయనకున్న ప్యాషన్ ఏంటో ఇది నాకు తెలుసు, సినిమా పట్ల మేము అందరు చూసాం. ఏవి ఆయన మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన యాక్టింగ్ ట్రైనింగ్ అయ్యారు. సినిమా అంటే ఆయనకి ప్రాణం. ఆయనలో ఉన్న ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే, దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆయన పట్టిందల్ల బంగారం. ఆయన ఏ ఫీల్డ్కి వెళ్ళినా, సో ఒక ప్లెయిన్ హార్టెడ్ యూనో పర్సన్. అటువంటి ఆయన నాకు ఒకరోజు సడన్గా ఫోన్ చేసి ఆయన పాలిటిక్స్లోకి వెళ్తారని చెప్పారు. సో నేను షాక్ అయ్యాను, ఎందుకంటే ఎంవివి అన్నది వాళ్ళు చాలా కరెక్ట్గా చెప్పారు, అదొక పేరు కాదు బ్రాండ్. అంటే మన పేరు మీద వస్తే అది అది సినిమా అవ్వచ్చు, ఒక బిల్డింగ్ అవ్వచ్చు, ఒక కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఒక పదవి అవ్వచ్చు, ఒక సీట్ అవ్వచ్చు. ఆయన పేరు అటాచ్ అయ్యి ఉందంటే అందులో క్వాలిటీ ఉండాలి అని ఆలోచించే మనిషి నాకు తెలుసు. సో తప్పకుండా విశాఖపట్నానికి ఎంవివి గారి ద్వారా చాలా 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 మేలు జరుగుతుంది. ఆయన రాజకీయ రంగంలోకి వస్తే తప్పకుండా విశాఖపట్నానికి ఒక కొత్త రూపురేఖలు ఆయన స్టైల్లో ఆయన పందాలు ఆయన ఇస్తారనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. సో ఇక ఈరోజు ఈ ఫంక్షన్కి మా తాప్సీ కానీ లేకపోతే రితికా సింగ్ కానీ వాళ్ళు రాలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ మీ అందరూ వచ్చారు అది మాకు చాలు. ఆగస్ట్ 24 డెఫినెట్గా మా అందరి జీవితాల్లో చాలా ముఖ్యమైన రోజు కాబట్టి, ఈ సినిమాని మీ అందరు ఎప్పటిలాగే నేను రాసిన ప్రతి చిత్రాన్ని మీరు ఆదరిస్తూ వచ్చారు, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎస్పెషల్లీ వైజాగ్తో నాకున్న డీప్ ఎమోషన్స్ అటువంటివి కాబట్టి థ్యాంక్స్ అ లాట్. ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ, మీరందరూ ఎంత బిజీ పర్సన్స్ నాకు తెలుసు, మమ్మల్ని బ్లెస్ చేయడం కోసం మీరు వచ్చారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్. తప్పకుండా 24 నీవెవరో చాలా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే ఇంకో ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ మళ్ళీ వాళ్ళు ఇక్కడ రావడానికి నేను అండగా ఉంటాను. నేను అండగా ఉండాలంటే మీరు మాకు అండగా ఉండాలి. ఒక్క నిమిషం చెప్పాలి, సప్తగిరి గురించి చెప్పడం మర్చిపోయాను. గీతాంజలి సినిమాకి నేను ఒక ఫోన్ చేసి భయ్యా నువ్వు తమ్ముడు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అది నువ్వన్నీ చివరిదాకా తెలియదు, నువ్వు నా కోసం చేస్తావా అన్నాడు. అన్న ఎప్పటి నుంచి రావాలి అన్నాడు, ఒక్క రూపాయి తీసుకోలేదు. అంత మంచి మనసు ఇది మా సప్తగిరిది. అలాగే ఈ సినిమాలో కూడా మళ్ళీ ఫోన్ చేశారు. 2 రోజుల్లో షూటింగ్ ఉందనగా, 2 రోజుల్లో ఉంది షూటింగ్ ఉందనగా, నాకు ఎప్పుడు అవసరం వచ్చినా ఎప్పుడు ఈ పాత్రకి తనే, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, తనే న్యాయం చేయగలడు అనిపించిన నేను తనకు ఫోన్ చేస్తే, నేను మళ్ళీ అదే మాట అడిగాను, 2014 అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను,
ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అది నువ్వే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అన్న ఎప్పుడు రావాలి చెప్పు అన్నాడు, అలాగే ఈ ఫంక్షన్కి. సో ఎప్పుడు నేను పిలిచిన ప్రతిసారి నా మాటను గౌరవిస్తూ వస్తున్నందుకు సత్తగారికి మీ అందరి తరఫున, మీ అందరి ముందు నేను బిగ్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రేయర్స్ ఫర్ పీపుల్ ఇన్ కేరళ అండి. అక్కడ సిట్యువేషన్ చాలా దారుణంగా ఉంది. మనకి ఇక్కడ హుడ్ హుడ్ ఎలా వచ్చిందో అదేలా కేరళలో ఇప్పుడు సిట్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఐ స్టార్ట్ ఆఫ్ టాకింగ్ బై సేయింగ్ లైక్ నో మై ప్రేయర్స్ ఫర్ ద హోల్ ఆఫ్ కేరళ పీపుల్. ఇప్పుడు ఈ టైంలో మనం అందరం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వెళ్ళి గూగుల్ చేయండి, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలని చెప్పి క్లియర్గా గూగుల్లో రాసింది. యూ కెన్ గో అహెడ్, కాంట్రిబ్యూట్ చేయొచ్చు. డబుల్ రూపంలో కావచ్చు, థింగ్స్ రూపంలో కావచ్చు, మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ మాకు రిలీజ్ డేట్ ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి వేరే దారిలోకి ఈరోజు పెట్టుకోవాల్సి వచ్చింది. మై ప్రేయర్స్ అండ్ మై టీమ్స్ ప్రేయర్స్ ఫర్ ద హోల్ ఆఫ్ పీపుల్ ఇన్ కేరళ. సో హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే వైజాగ్లో ప్రతిసారి ఫంక్షన్ జరిగినప్పుడు అందరు చెప్తారండి వైజాగ్ మాకు క్లోజు, వైజాగ్ అంటే మాకు ఇష్టం అని చెప్పి. బట్ ఫర్ మీ పర్సనలీ, నాకు వైజాగ్లో నేను 4 మంత్స్ కంటిన్యూస్గా స్టే చేశాను. ఇక్కడ సత్యనంద్ గారి క్లాస్లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడే స్టే చేశాను. నాకు చాలా చాలా ఇష్టం అండి, బికాజ్ నా చైల్డ్హుడ్ డేస్ మొత్తం చెన్నైలో పెరిగాను. సో చెన్నై వాతావరణానికి చాలా క్లోజ్గా ఉంటుంది, ఆ ఎండ కానీ ఆ చెమట కానీ. సో ఐ లైక్ దిస్ ప్లేస్. బీచ్ రోడ్డు, అక్కడ అమ్మే చీకులు, అవన్నీ చాలా చాలా ఇష్టం నాకు. అండ్ వైజాగ్ వచ్చినప్పుడు ఏదో నా నేటివ్ ప్లేస్కి వచ్చిన ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు మా ఫంక్షన్కి, నీవెవరో ఫంక్షన్కి వస్తుందని చెప్పి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పాడు, బాబాయ్ ఏదో కాంట్రవర్షియల్గా ఏదో ఒకటి గట్టిగా ఒక స్టేట్మెంట్ అట్లా ఇస్తేనే కొంచెం వైరల్ అవుతుంది యూట్యూబ్లో అని చెప్పి. బట్ 100% నేను వాడికి ఇచ్చేస్తాను అని చెప్పి వచ్చాను. బట్ అలాంటి కాంట్రవర్షియల్ వైరల్ స్టేట్మెంట్స్ ఏది ఇవ్వకుండా ఈ సినిమా 100% హిట్ అవుద్ది నేను నమ్మకం నాకు ఉందండి. మంచి కథ ఉంది, అది చాలు, మీ అందరికీ నచ్చుద్ది నేను నమ్మకం నాకు ఉంది. సో మా టీం గురించి, సో ఒక సినిమా స్టార్ట్ అవ్వాలి అంటే మంచి కథ ఉండాలి, దాని తర్వాత దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక బలమైన ప్రొడ్యూసర్స్ కావాలి. మాకు 2 అండర్లాగా ఎంవివి గారు అండ్ కోనా గారు మాకున్నారు. ఈ సినిమాని ఎక్కడ కూడా ఏమాత్రం ఖర్చు తగ్గకుండా ఇంకా పెట్టు అని చెప్పి ఇద్దరు ఒక్కరోజు ఒక క్వశ్చన్ కూడా అడగకుండా ఈ సినిమా ఖర్చు పెట్టారు. అండ్ స్క్రీన్ మీద మీకు 100% 24th కనిపిస్తుంది. థ్యాంక్స్ ఎ లాట్ సార్, థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ కోనా గారి గురించి చెప్పాలి, ఆయన లేరంటే ఈ సినిమా లేదండి. ఫస్ట్ ఆయన కథ తీసుకొచ్చి కాన్ఫిడెంట్గా ఈ సినిమా చాలా బాగుంటుంది అది విను అని చెప్పి చెప్పారు. కథ విన్నాను, చాలా బాగుంది. సో ఈ సినిమా స్టార్టింగ్ అక్కడ జరిగింది. సో ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. సో ఈ సినిమాకి ఇచ్చిన టెక్నీషియన్స్ కానీ, ఈ సినిమాకి ఇచ్చిన ఆర్టిస్టులు కానీ, తాప్సి, రితికా సింగ్, వెన్నెల కిషోర్, సప్తగిరి గారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్, ఫస్ట్ మేము అనుకోలేదండి. మెల్లిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ సినిమా పెద్దదవుతూ వచ్చింది. సో వాళ్ళ కోఆపరేషన్ మాకు ఎంతగానో అవసరమైంది అండ్ 100% కోఆపరేట్ చేశారని చెప్పచ్చు. అండ్ ఎంవివి గారి గురించి 100% చెప్పాలి, ఆయనకి మరి కోనా గారి మీద ఉన్న నమ్మకమో లేదు ఈ కథ మీద ఉన్న నమ్మకమో నాకు తెలియదు. అసలు సెట్స్కి వచ్చేవారు కాదండి, ఒక్కరోజు కూడా రాలేదు. ఒక్కసారి విజయవాడలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్కి వచ్చారు. ఆ రోజు ఆయనతో జనరల్గా డిస్కస్ చేస్తున్నాను, సార్ మీరు అంటే బిల్డర్స్ కదా, ఎలా సార్ హౌ డస్ ద హోల్ బిజినెస్ వర్క్, మీ స్ట్రాటజీ ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దాంట్లోనే తెలిసింది ఒక విషయం అండి, ఇల్లు కట్టియటం అనేది బిజినెస్ మటుకు కాదా, అది దాంట్లో కుటుంబం ఉండబోతుంది, వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండటానికి ఒక ఇల్లు కడుతున్నామని చెప్పి ఆయన చెప్పారు. సో దాంట్లో నుంచి ఆయన మనసు అర్థమవుతుంది బిజినెస్ మటుకు కాదు, అఫ్కోర్స్ బిజినెస్సే కానీ దాన్ని దాటి ఆ దాంట్లో ఉన్న ఒక కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ, దాంట్లో ఉండబోతున్న ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి మంచి మనసుతో ఇస్తున్నారు చూసారా, ఇట్ షోస్ హిస్ కైండ్ హార్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ టెక్నీషియన్స్ అండి, ఈ సినిమా 100% టెక్నీషియన్ గురించి మాట్లాడాలి. సాయి శ్రీరామ్ ఈ సినిమా డిఓపి, బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పచ్చు. సినిమా విజువల్స్ చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. అండ్ హరి డైరెక్టర్, వెరీ పేషెంట్ అండ్ వెరీ ఎఫిషియంట్ డైరెక్టర్. అదేలాగా ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ అండి, చాలా మంచి టెక్నీషియన్స్ కుదిరారు. అండ్ యాక్టర్స్ చూసారంటే తాప్సి,
ఈ సినిమాలో థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు నేను గుర్తుంటాను కానీ నేను గుర్తుంటాను లేదో తెలియదు కానీ తాప్సీ మటుకు 100% అందరి మైండ్లో ఉంటుంది, అందరి హార్ట్లో కూడా ఉంటుంది. చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసింది అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అదేలాగా రితికా సింగ్ గురు సినిమా తర్వాత చాలా పెద్ద హిట్, ఇక్కడ వెంకటేష్ గారి గురు సినిమా తర్వాత ఆ అమ్మాయికి తెలుగులో ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒప్పుకోకుండా మంచి కథ కోసం వెయిట్ చేస్తూ ఈ కథను తను ఎంచుకుంది. సో తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అదేలాగా తులసి గారు మా మదర్ క్యారెక్టరు, శివాజీ రాజా గారు, బెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా మీరందరూ ఇంకా పడిపడి నవ్వుతూ ఉంటారు సెకండ్ హాఫ్ మొత్తం. అదేలాగా మన సప్తగిరి గారు సెకండ్ హాఫ్ లాస్ట్ ఒక ప్రీ క్లైమాక్స్ నుంచి వస్తారు, అదరగొట్టేశారు. సో వీ హ్యావ్ అ గ్రేట్ టీమ్ ఆన్ బోర్డ్, మంచి సినిమా వచ్చింది, హానెస్ట్గా పనిచేసాం, 100% మీ ముందుకి 24th of August వస్తున్నాం, మీకు నచ్చుతున్న నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో ఎంవీవీ సినిమా తరపున ఏర్పాటు చేశాం. ఈ సినిమా గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. నా మిత్రులు కోన వెంకట గారు ఈ సినిమా కథ నాతో డిస్కస్ చేసినప్పుడు నేను చాలా బాగుందని ఫీల్ అయ్యాను. వెంటనే మేము సినిమాని యాక్సెప్ట్ చేయటం, ఆది పిన్షెట్టి గారికి కథ చెప్పటం, ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయటం, అదేవిధంగా తాప్సీ ఇప్పుడు ఆవిడ చాలా పెద్ద నేషనల్ స్టార్ ఆవిడ, అయినా సరే ఈ కథ నచ్చి ఆవిడ చేయటం, అదేవిధంగా రితికా సింగ్ కూడా యాక్సెప్ట్ చేయటం చాలా బాగా వచ్చింది. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఈ నెల 24 రిలీజ్ అవబోతుంది, చాలా పెద్ద హిట్ అవుతుందని మేము అందరం నమ్మకంతో ఉన్నాం. డెఫినెట్గా అందరూ 24వ తారీఖుని సినిమా పెద్ద సక్సెస్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.